నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్ష సమావేశం. ఆలయాల ప్రాశస్త్యంపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. జూలై 13 నుంచి కపిల తీర్థంలో వార్షిక పవిత్రోత్సవాలు. తిరుపతిలో గోడ పత్రిక ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ. అష్టోత్తర శతకలశాభిషేకంలో వెంకటేశ్వరుడి వైభవం. కొత్తగూడెంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. కొల్హాపురిలో కొలువైన సర్వమంగళ ప్రదాయని పుణ్యధామం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ మహాలక్ష్మి దేవాలయం ప్రత్యేక కథనం. ఆలయ నిర్మాణ వైశిష్ట్యంపై దాతలకు అవగాహన కల్పించేలా 2-3 నిమిషాల వ్యవధితో వీడియోలు రూపొందించి టీటీడీ వెబ్సైట్ లో ఉంచాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. ఈ విధానం ద్వారా టీటీడీ శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసేందుకు దాతలు ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో గురువారం ఐటీ విభాగంపై టీటీడీ ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ వెబ్సైట్లో శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకునే భక్తులు శ్రీవాణి ట్రస్టుకు కొంత మేరకు ఆన్లైన్లో విరాళాలు అందజేస్తున్నారని, వీటిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ చీఫ్ ఇంజనీర్కు సూచనలిచ్చారు. అలాగే శ్రీవారి సేవ నెక్స్ట్ జనరేషన్ అప్లికేషన్ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని, దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి సేవకులు నమోదు చేసుకునే ప్రక్రియ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన సమావేశ మందిరంలో జేఈఓ గురువారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీలోని స్థానిక ఆలయాల్లో పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ పనులు, ఆభరణాల నమోదు తదితర పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కళాశాలలో ఐఎస్ఓ ప్రమాణాల మేరకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి సేవలో స్థానిక ఆలయాల స్థల పురాణం, సేవలు, దశావతారాలు తదితర ముఖ్యమైన అంశాలపై సంక్షిప్తంగా వీడియోలు రూపొందించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేయాలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో మనకు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించి, ఇంకా డైవర్షన్ ఆఫ్ రోడ్డు, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు అక్కడ ఇంటర్లాకింగ్ పేవర్సు అవన్నీ కంప్లీట్ చేయడము, తదుపరి 3D లేజర్ మ్యాపింగ్ కూడా ఈ జ్యువెలరీకి చేస్తున్నాము. ఎలాగైతే మనం ఆల్రెడీ RFID ద్వారా అన్ని ఆభరణాలకు టెండర్ పిలిచాము, అదేవిధంగా 3D లేజర్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రతి జ్యువెలర్కి 3D డైమెన్షన్లో ఫోటోలు తీయడము, అవన్నీ వల్ల మనకు బాగా సెక్యూరిటీ కానీ మిగతా ఆస్పెక్ట్స్ కానీ కవర్ అవుతుంది. అదేవిధంగా ఈ క్యాలెండర్సు, డైరీసు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశాము. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి గరుడోత్సవము, దానికి ముందు వెనుక మనకు కల్చరల్ ట్రూప్స్ కూడా 29 రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈసారి బ్రహ్మోత్సవాలకు ఇన్వైట్ చేస్తున్నాము. అంతకుముందు కపిల తీర్థం ఆలయంలో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు గాను ఆలయ అర్చకులను జేఈఓ ఘనంగా సత్కరించారు. అనంతరం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో కపిల తీర్థం ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఈఓ ఈ సందర్భంగా పవిత్రోత్సవ విశేషాలను వివరించారు. జూలై 13, 14, 15 3 రోజుల పాటు కపిలేశ్వర స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు కపిల తీర్థంలో జరుగుతుంది. 12వ తారీఖు శుక్రవారం అంకురార్పణ మహోత్సవం ఉంటుంది. తర్వాత 13వ తారీఖు శనివారం పవిత్ర ప్రతిష్ట జరుగుతుంది. తదుపరి 14వ తారీఖు ఆదివారం మనకు గ్రంథి పవిత్ర సమర్పణ ఉంటుంది. తర్వాత 15వ తారీఖు సోమవారం మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అష్టోత్తర శత కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన కలశాలను అర్చకులకు అందజేశారు. అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్యమంగళమూర్తికి ఆగమోక్తంగా అభిషేకం పూర్తి చేసి నీరాజనాలు సమర్పించారు. భాగ్యనగరంలోని పలు ఆలయాల్లో నూతన విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. వేదోక్తంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక ప్రతిష్ట కార్యక్రమంలో జంట నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. హైదరాబాద్ కాప్రాలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో మహాకుంభాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం తుని సచ్చిదానంద తపోవనం మఠాధిపతి శ్రీ సచ్చిదానంద మహాసరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా శ్రీ చాముండేశ్వరి దేవిని చక్కటి అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు మల్కాజ్గిరిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి ఆంజనేయ నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని హోమశాలలో పలు రకాల దేవతా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఇక భోలక్పూర్లోని శ్రీ భవానీ శంకరాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కనుల పండుగ జరిగింది. ఆలయంలోని యాగశాలలో హోమాలను పూర్తి చేసి విగ్రహాలకు జల ధాన్య పుష్ప శయ్యాది వాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ విద్యా గణేశానంద భారతి స్వామి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా యంత్ర ప్రతిష్టతో విగ్రహ ప్రతిష్ట జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు గోపూజ మహోత్సవాన్ని నిర్వహించగా భక్తులు గోమాతకు పసుపు కుంకుమలతో అలంకరించి గోపూజలో పాల్గొని తరించారు. అనంతరం భక్తులు గోప్రదక్షిణ గావించారు. తరువాత ఆలయంలోని గర్భాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, అకల్మష హోమం, యంత్రన్యాసం, రత్నన్యాసం, మహాశాంతి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత అమ్మవారికి సంప్రోక్షణ, నేత్రోన్మలనం, కన్యా గోదర్బణ దర్శనం గావించారు. ఇక అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోనే అర్చకులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక భక్తి తరంగాలతో పులకించింది. తడకలేరులో శ్రీ చాముండేశ్వరి వార్షికోత్సవాల్లో అమ్మవారి దర్శనంతో భక్తులు పరవశ్రయ్యారు. ఇటు గుంతకల్లులో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి కళ్యాణం భక్తి సుగంధాలను వెదజల్లింది. అలాగే కల్లుమూడి శ్రీ నాగలింగేశ్వరుని భక్తులు పంచామృత అభిషేకాలతో సేవించి తరించారు. అనంతపురం జిల్లా తడకలేరులోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలు, ముత్యాల రత్న శోభిత దివ్యాభరణాలతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకుని నివేదనలు సమర్పించారు. ఇక గుంతకల్లులోని శ్రీ పాండురంగస్వామి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కటి అలంకరణలో వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం కల్లుముడి గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత వేకువజామునే శివలింగానికి నమక చమక సహితంగా గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, చెరుకు రసంతో అభిషేకించారు. బిల్వపత్రాలు, వివిధ సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తితో సేవించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కొల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఎంతో పురాణ చరిత్ర కలిగిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా సౌందర్యంతో దర్శనమిస్తోంది. ప్రముఖ శక్తిపీఠంగా అలరారుతున్న ఈ ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఎన్నో పుణ్యక్షేత్రాలకు పావన తీర్థాలకు ఆలవాలం భారతదేశం. అటువంటి భారతదేశంలో ప్రధాన శక్తిపీఠంగా వెలుగొందుతోంది మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రం. పంచగంగ నదీతీరంగా విలసిల్లుతున్న కొల్హాపూర్లో నెలవైన శ్రీ మహాలక్ష్మిని భక్తులు జగన్మాత అంశగా పూజిస్తారు. ఇందుకు కారణం, ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న ముగురమ్మలకు మూల రూపంలో ఉన్నది ఒకే శక్తి కావడం. అందుకే శక్తిత్రయంలోని శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవిల త్రిమూర్త్యాత్మక అంశాలతో భక్తజనుల భాగ్యదేవతగా విరాజిల్లుతోంది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి. సతీదేవి నయనాలు పడిన కొల్హాపూర్ క్షేత్రంలో అమ్మవారు అమ్మలగన్న అమ్మగా, ధనరాశులిచ్చే కల్పవల్లిగా నిలవై నిత్య ఆరాధనలు అందుకుంటున్నారు. మహాదేవుడు ప్రత్యక్షంగా నిలవైన మహాక్షేత్రం కాశీకి ప్రత్యామ్నాయంగా వెలుగొందే మరో పుణ్యప్రదేశాన్ని అనుగ్రహించమని లోపముద్ర సమేత అగస్త్య మహర్షి ప్రార్థించగా, కాశీతో సమానమైన దివ్యాలయంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని సాక్షాత్తు ముక్కంటి సూచించినట్లు పురాణగాథలు స్పష్టం చేస్తున్నాయి. 4-5 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయం పరశురామ కాలం నుంచి ఉన్నట్లు ఐతిహ్యం. తర్వాతి కాలంలో గుప్తులు, చోళులు, మౌర్యులు, రాష్ట్రకూటులు, యాదవులు ఇలా ఎందరో చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అఖండ భారతావని ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసిన ఛత్రపతి శివాజీ అమ్మవారిని సేవించి ఎన్నో మణిమాణిక్యాలు సమర్పించినట్లు చరిత్ర. నిత్యం ఆధ్యాత్మిక శోభతో, ఉత్సవాలు ఊరేగింపులతో సందడిగా దర్శనమిచ్చే కొల్హాపూర్ క్షేత్రానికి కరవీరపురమనే నామధేయం కూడా ఉంది. ఇన్ని విశిష్టతలను సొంతం చేసుకున్న కరవీరపురంలో అమ్మవారు నెలవై ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఒకప్పుడు పద్మావతిపురంగా వినితికెక్కిన కొల్హాపూర్ను కోలాసురుడు అనే రాక్షసుడు పీడిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవతల మొరను ఆలకించిన ఆదిపరాశక్తి శ్రీ మహాలక్ష్మి రూపంలో కోలాసురుణ్ణి నిలువరించే ప్రయత్నం చేస్తుంది. తన తప్పిదాన్ని మన్నించమని అమ్మను శరణవేడిన కోలాసురుడు 2 వరాలను పొందుతాడు. తన వల్ల అమ్మ ప్రత్యక్షమైన ఈ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రంగా అనుగ్రహించమని, అలాగే తన పేరు మీద ఈ నగరం ప్రసిద్ధి చెందాలని కోరతాడు. అందుకే కోలాసురుడి పేరు మీద కొల్హాపూర్ క్షేత్రం ఎందరో భక్తాగ్రేసురుల పాలిట సిద్ధిధామంగా నేటికి విరాజిల్లుతోంది. మహాలక్ష్మీదేవి కరవీరపురస్థిత పురుషార్థ ప్రదామాత సంపూర్ణామృతవర్షిణి అమృతవర్షిణి సంపూర్ణామృతవర్షిణి. ఇక పురాణగాథల ప్రకారం
దుర్వాస మహర్షి దుశ్చర్యతో శ్రీ మహావిష్ణువుపై అలకబోనిన ఆదిలక్ష్మి కలియుగ ఆరంభంలో కొల్హాపూర్ చేరుకుని ధ్యానంలో నిమగ్నమైనట్లు చెబుతారు. నాటి నుంచి అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన కొల్హాపూర్ ప్రాంతం అత్యద్భుత ఆధ్యాత్మిక నిలయంగా జగత్ ప్రసిద్ధి చెందింది. ఇక ఎటు నుంచి చూసినా అపురూపమైన శిల్ప సంపదతో, అలవికాని నిర్మాణ సౌందర్యంతో విశేషంగా ఆకట్టుకునే మహాలక్ష్మి నిలయం కింది నుంచి చూస్తే దక్షిణాదిశేలిని, పైభాగంలోని గోపురాలను చూస్తే ఉత్తరాదిలోని మరాఠా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విలక్షణంగా గోచరిస్తుంది. మహాదేవుడు అతిబలేశ్వర స్వామిగా నెలవైన ఈ క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనిర్వచనీయ దివ్య మంగళ తేజో విరాజితమూర్తి మూడడుగుల ఎత్తులో చతుర్భుజాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులను సమ్మోహితులను చేస్తూ దర్శనమిస్తుంది. ఒక్కో సమయంలో ఒక్కో అలంకరణలో ఆ అమ్మ దర్శన భాగ్యం భక్తులను ఎంతగానో మురిపిస్తూ ఉంటుంది. అమ్మవారు కమలం, కలశం, క్షీరపాత్ర, గద, ఆయుధాలతో సర్వాలంకార శోభితంగా కిరీటంపై శివలింగాన్ని, ఆదిశేషుణ్ణి ధరించి సింహవాహన రూపిణిగా పూజలందుకుంటున్నారు. ప్రధానంగా ఆరు లక్ష్మీ కళలతో ఇక్కడి అమ్మవారిని భక్తులు సేవిస్తారు. అధర్మ ధనాన్ని ఉపసంహరించే శుద్ధ లక్ష్మిగా, మోక్ష సంపదను అనుగ్రహించే మోక్ష లక్ష్మిగా, ధైర్యాన్ని జయాన్ని కలిగించే విజయలక్ష్మిగా, చదువులను విద్యాబుద్ధులను ప్రసాదించే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని ప్రాప్తింపజేసే శ్రీలక్ష్మిగా, సకల వరాలను నిండుగా అందించే వరలక్ష్మిగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిని భక్తజనులు అర్చిస్తారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు కొల్హాపూర్ క్షేత్రాన్ని సందర్శించి రాతి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. భవానీ, కరవీరవాసిని, అంబాబాయి నామధేయాలతో నిత్యార్చనలు స్వీకరిస్తున్న శ్రీ మహాలక్ష్మిని దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకొని అని పరిపరి విధాల స్తుతించి సకల సన్మంగళాలను పొందుతారు. ఏటా చైత్రమాసంలో జరిగే అమ్మవారి మహారథోత్సవంతో కొల్హాపూర్ క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తుంది. ఇక దేవీ నవరాత్రులలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జన సమూహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజు అమ్మవారికి వేడుకగా సాగే ఊరేగింపు అశేష భక్తకోటికి ఆనందదాయకం. అలాగే సంవత్సరానికి రెండు పర్యాయాలు మార్చ్, సెప్టెంబర్ మాసాల్లో సూర్యకిరణాలు మూడు రోజుల పాటు అమ్మవారిని సేవించి పునీతమవుతాయి. ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించిన ప్రతి భక్తుడి హృదయం వేల వేల ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతుంది. పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతమమ సర్వదా విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్వదే ఆర్తహంత్రే నమస్తుభ్యం నమస్తుభ్యం కురుమే సదా. పాలకడలిలో పుట్టి చంద్ర సహోదరిగా వినితికెక్కి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు పాదసేవలో తరిస్తూ సమస్త విశ్వాన్ని లక్ష్మీకళతో అనుగ్రహించే సిరుల తల్లి, వరాల దేవత కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి దివ్య చరణామృత సేవ మనందరికీ లభించాలని కోరుకుందాం. కడప జిల్లా రాయచోటి శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర మఠంలో బృందావనానికి పంచామృత అభిషేకం నేత్రపర్వంగా జరిగింది.
బృందావనంతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వాళ్లకు ఏకకాలంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు ఆపై చక్కటి పుష్పమాలలతో దివ్యంగా కొలువుదేర్చి మంగళహారతులిచ్చారు. ఇక కడప నగరంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి బృందావనానికి గురువారం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. పంచామృతాలు పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం రజత కవచంతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కాకతీయ నగర్లో వెలిసిన శ్రీ మహాగణపతి శ్రీ పోచమ్మ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన తదితర క్రతువులు జరిపారు. అనంతరం విఘ్నేశ్వర కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ విజయలక్ష్మి గణపతి ఆలయంలో శిలామయ్య విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో హోమాలతో పాటు గోదావరి జలాలు, పంచామృతాలతో విగ్రహాలకు ఆదివాసాలు, నవధాన్యాలతో శయ్యాదివాసాలను పూర్తి చేసి గర్భాలయంలో రత్నన్యాసం జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఆభరణాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి యంత్ర ప్రతిష్టతో శ్రీ విజయలక్ష్మి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో విఘ్నరాజాధిపతిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ తల్లి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కొత్త పాత్రల్లో తయారు చేసిన నైవేద్యాన్ని సంప్రదాయబద్ధంగా తలపై పెట్టుకుని ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. పసుపు, కుంకుమలతో అమ్మవారిని పూజించి చల్లంగచూడు పోచమ్మ తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వెలిసిన పురాతన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి గరిక, గులాబీలతో సుందరంగా అలంకరించారు. మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మారిషస్ దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి 108 అడుగుల విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా మారిషస్ లోని హరిహర దేవస్థానం అర్చకులు బృందావన పార్థసారథి స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 29 వార్షికోత్సవం, 30 తేదీన శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కడపలోని శ్రీ భద్రావతి భావన ఋషి దేవస్థానంలో శ్రీ సీతారామస్వామివారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని సీతలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వలంకార శోభితంగా అలంకరించి కొలువుదేర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు స్వామివారిని గులాబీ, చామంతి, సంపెంగ, తులసి, కనకాంబరం తదితర రకాల పరిమళ భరిత పుష్పాలతో అర్చించారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన పుష్పయాగ మహోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారికి జరిగిన పుష్పయాగాన్ని కనులారా తిలకించి భక్తి పారవస్యంతో పులకించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరసంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన లహరి కొలిచల బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదిక కూచిపూడి నృత్యోత్సవంతో కాంతులు వెదజల్లింది. ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి శోభానాయుడు, ఆమె శిష్యబృందం ప్రదర్శించిన కళ్యాణ శ్రీనివాసం ఆధ్యాత్మిక నృత్య రూపకం భాగ్యనగర వాసులను ఆకట్టుకుంది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.